మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని చెరువులు కుంటలు కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షానికి జల కళను సంతరించుకున్నాయి. పాకాల ఏరు పొంగి పొరలుతుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పలు చోట్ల పంటలు నీట మునిగాయి. గత 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మహబూబాబాద్ జిల్లా గార్ల మండలంలోని చెరువులు కుంటలు మత్తడి పోస్తుండగా పలు గ్రామాలకు రాకపోకల్లో తీవ్ర అంతరాయం ఏర్పడింది. గార్లలోని పాకాల ఏరు నెల రోజులుగా పొంగి పొరలుతుండగా రామాపురం, మద్దివంచ, గుండ్రాతిమడుగు తదితర గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి అకస్మాత్తుగా తొక్కుడువాగు ఉధృతి పెరగడం వలన డోర్నకల్, గార్ల బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. రోడ్డుకు అడ్డంగా పెద్ద వృక్షం నెలకొరిగింది. కరెంటు స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ వైర్లు తెగిపోయాయి. అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ సరఫరాను మెరుగుపరిచారు. గార్ల ఎస్ఐ పోలిశెట్టి శ్రీనివాసరెడ్డి బారికేడ్లను, బందోబస్తును ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ఎంపీడీఓ రవీందర్, డిప్యూటీ తహసీల్దార్ సయ్యద్ రఫీ, స్పెషల్ ఆఫీసర్ నరసింహమూర్తి సంఘటనా స్థలాన్ని పర్యవేక్షిస్తున్నారు.